పచ్చదనాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపట్టింది. ఏటా నర్సరీలో మొక్కలు పెంచుతూ వర్షాలు పడగానే మొక్కలు నాటుతారు. తెలంగాణ రాష్ట దశాబ్ద ఉత్సవాలలో భాగంగా నేటి నుండి 9వ విడత హరితహారం కార్యక్రమం ప్రారంభమవుతుంది. మెదక్ జిల్లా వ్యాప్తంగా ఈరోజు 150,000 మొక్కలు నాటుతూ అంటున్న మెదక్ జిల్లా అటవీ శాఖ అధికారి రవిప్రసాద్తో మా రిపోర్టర్ కౌండిన్య ఫేస్ టు ఫేస్. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల భాగంగా నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 9వ విడత హరితహార కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలోనే జిల్లా వ్యాప్తంగా కూడా హరితహార కార్యక్రమం ప్రారంభించినట్లు కూడా జిల్లా అటవీ శాఖ అధికారులు తెలుపుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని జిల్లా అటవీ శాఖ అధికారి రవిప్రసాద్ వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, జిల్లా వ్యాప్తంగా ఎన్ని ఎకరాలు అటవీ విస్తీర్ణం ఉంది, ఎన్ని మొక్కలు నాటబోతున్నారు? ఈసారి 9వ విడత హరితహార కార్యక్రమం మనం జరుపుకుంటున్నాం. అయితే దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలు పూర్తయి, ఇప్పుడు 10వ సంవత్సరాలు అడుగుతున్నాం. ఆ సందర్భంగా జూన్ 19 రోజు హరితోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చినారు. దాంట్లో భాగంగా మన జిల్లాలో మన మెదక్ కాన్స్టిట్యుయెన్సీలో మెదక్ కలెక్టరేట్ కాంప్లెక్స్లో కొత్త కలెక్టరేట్ కాంప్లెక్స్లో ప్లాంటింగ్ ప్రోగ్రామ్ టేకప్ చేసినాం. అట్లనే మెదక్ నియోజకవర్గానికి సంబంధించిన మీటింగ్ కూడా ఇక్కడే ఆర్గనైజ్ చేసినాం. మెదక్ ఎమ్మెల్యే గారు, నర్సాపూర్ ఎమ్మెల్యే గారు, మహిళా కమిషన్ చైర్మన్ గారు, తర్వాత గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు అందరూ కూడా ఇక్కడి నుంచి అటెండ్ అవుతాం. ఇంకా పోతే నర్సాపూర్ కాన్స్టిట్యుయెన్స్కి సంబంధించింది నర్సాపూర్ అర్బన్ పార్క్లో ప్రోగ్రామ్ అరేంజ్ చేసినాం, ప్లాంటింగ్ ప్రోగ్రామ్. తర్వాత దుబ్బాక కాన్స్టిట్యుయెన్స్కి వచ్చేసరికి వడ్డారం అర్బన్ పార్క్లో అరేంజ్ చేసినాం. తర్వాత గజ్వేల్ కాన్స్టిట్యుయెన్స్కి వచ్చి పరికిబండలో మనం ప్లాంటింగ్ ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకోవడం జరిగింది. అయితే ఈరోజు ప్రతి గ్రామ పంచాయతీలో కూడా 500 మొక్కలు నాటాలని చెప్పి మన గౌరవ కలెక్టర్ గారు ఆదేశించినారు. దాని ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీలో కూడా హరితోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అట్లనే మన జిల్లాలో 469 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీలో 500 మొక్కలు నాటడానికి ప్రణాళిక రచించడం జరిగింది. మున్సిపాలిటీలు కూడా 4 ఉన్నాయి, మెదక్, నర్సాపూర్, రామాయంపేట అండ్ తుఫ్రాన్. ఈ 4 కూడా ఒక్కొక్క మున్సిపాలిటీలో 5,000 మొక్కలను నాటాలని చెప్పి కూడా నిర్ణయించారు. అటవీ శాఖ తరఫున ఇక్కడ ఒక 1,000 మొక్కలు, నర్సాపూర్లో ఒక 2,000 మొక్కలు, వడ్డారంలో ఒక 500, తర్వాత పరికిబండలో ఒక 500 మా ఫారెస్ట్ ఏరియాలో నాటుతున్నాం. సార్, మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మొత్తం అటవీ శాఖ ఆధ్వర్యంలో ఇప్పుడు ఎన్ని మొక్కలు నాటే అవకాశం ఉంది, మొత్తం ఎన్ని రోజుల పాటు ఈ హరితహార కార్యక్రమం చేపట్టబోతుంది? ఈ రోజు మొత్తం మన జిల్లాలో 150,000 మొక్కలు నాటడానికి ప్లాన్ చేయడం జరిగింది. అంటే ఓన్లీ అటవీ శాఖ ఆధ్వర్యంలో ఉందా, వేరే శాఖలకి ఇంక్లూడ్ చేస్తున్నారు? ఈ హరితోత్సవం కార్యక్రమం అన్ని అంటే గ్రామాలు, గ్రామ పంచాయతీలు, తర్వాత మున్సిపాలిటీలు, అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, 3 కలిపి చేస్తున్నాయి. సో మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఒక 4,000 మొక్కలకు ప్లాన్ చేసినాం. వర్షాలు ఇంకా ఇంతవరకు కురవలేదు. సో వీలైనంత తక్కువ మొక్కలు ప్లాంటింగ్ చేసి, ఈ ప్లాంటింగ్ చేసిన వాటికి కూడా 3 డేస్ వాటరింగ్ చేస్తేనే బతికేటువంటి అవకాశం ఉంది, టెంపరేచర్ ఎక్కువ ఉంది కాబట్టి. తర్వాత ఎట్లయితే వర్షాలు వస్తాయో అట్లా మిగతా హరితహార కార్యక్రమం కంటిన్యూ అవుతాయి. సరే, ఈ విధంగా చూసుకుంటే జంతువులు ఆహా కొన్ని పండ్లు ఇట్లా జంతువుల కోసం ఎలాంటి పండ్ల మొక్కలను కూడా నాటే ప్రయత్నం చేస్తున్నారు? ఇప్పుడు ప్రతి చోట ప్లాంటింగ్ చేసిన దగ్గర 25% ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్స్ ప్లాంటింగ్ చేయాలన్నది మనకు కొత్తగా వచ్చినటువంటి నియమ నిబంధనలు. ఎక్కడ ప్లాంటింగ్ చేసినా కూడా ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్స్ నాటినట్లయితే వానలు వాపసు రావాలి, కోతులు వాపసు వెళ్ళాలి అన్నది మన సీఎం గారి నినాదం ప్రకారం మనకు ఫారెస్ట్లో కూడా మేము ప్లాంటింగ్ చేసేదంటే ఖచ్చితంగా 20% ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్స్ ప్లాంటింగ్ చేస్తున్నాం. దాంతోనే అడవి జంతువులకు, పండ్ల మీద ఆధారపడి బ్రతికేటువంటి జంతువులకు ముఖ్యంగా ఉపయోగపడతాయి. ఎస్, ఓవరాల్గా చూసుకుంటే 9వ విడత హరితహారంలో భాగంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా 150,000 మొక్కలు కూడా నాటుతున్నట్టు కూడా జిల్లా అటవీ శాఖ అధికారి రవిప్రసాద్ తెలుపుతున్నారు. అదేవిధంగా 25% కూడా జంతువుల కోసం కూడా ఆ పండ్ల మొక్కలను కూడా నాటుతున్నామని తెలిపారు. ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో హరితహారంలో భాగంగా కూడా అటవీ శాఖ విస్తీర్ణాన్ని పెంచేందుకు కూడా అధికారులందరూ కూడా కృషి చేస్తున్నట్టు కూడా జిల్లా అధికారి రవిప్రసాద్ తెలుపుతున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో కౌండిన్య, ఐ న్యూస్.